जय श्रीमन्नारायण दिव्य देश वैभवम पार्ट 4 ओम अस्मत् गुरुभ्यो नमः श्रीमदे रामानुजाय नमः अडियेन रामानुजदासन हाय अंडी एला उन्नारू मन दिव्य देश वैभवंलो मोन्न वारंलो पार्ट 3 लो श्रीरंगं ఒక స్వయం వ్యక్త క్షేత్రమని అసలు స్వామి భూమి మీదకు శ్రీరంగనాథుడిగా వచ్చి ఎలా అవతరించాడో చెప్పుకున్నాం కదా మరి ఈ రోజు పార్ట్ 4 లో మనం శ్రీరంగం ఒక దివ్యదేశం ఎలా అయ్యిందో దానిని మన పెద్దలు ఎలా కీర్తించారో దాని వైభవం ఏంటో అసలు తెలుసుకుందాం మరి అయితే ఆలస్యం ఎందుకు మనం కూడా ఆనంద లోకంలోకి వెళ్లి విహరిద్దామా రండి శ్రీరంగం ఈ శ్రీరంగం శ్రీమన్నారాయణ మూర్తి యొక్క 8 స్వయం వ్యక్త క్షేత్రాలలో అగ్రస్థానంలో నిలిచిన ఒక క్షేత్రం 156 ఎకరాల విస్తీర్ణంలో స్థాపించబడిన ఈ ఆలయం అతి ప్రాచీనమైనది గొప్పదైన శ్రీ వైష్ణవ దేవాలయం ఇది 108 దివ్య తిరుపతుల్లో మొదటిది ఇది అతి ప్రధానమైనది అతి ముఖ్యమైనది కూడా అలాగే ఈ 108 దివ్య దేశాలలో అన్నింటికీ మూలమైన క్షేత్రం ఇది ఈ ఆలయాన్ని తిరువరంగ తిరుపతి పెరియ కోవిల్ భూలోక వైకుంఠం భోగ మండపం అని కూడా పిలుస్తూ ఉంటారు మరి దాన్ని వర్ణించిన మహానుభావులు చాలామంది ఉన్నారు దాని వైభవం తెలుసుకోవాలంటే ఆ వర్ణన ఏంటో మనం తెలుసుకొని తీరాల్సిందే ఇక్కడ శ్రీ పరాశర భట్టారు అనే మహనీయులు శ్రీరంగ వర్ణన చేస్తూ ఇలా చెప్తారు సప్త ప్రాకార మధ్యే సరసి జముకుడోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతరమణిరాద్భోగపర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికటశరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాదాత్రీం కరాభ్యాం పరిచితచరణం రంగరాజం భజేహం అని నిర్మల ఉభయ కావేరీ మధ్యద్వీపంలో 7 ప్రాకారాలతో 21 అత్యద్భుతమైన భారీ గోపురాల మధ్యన స్వర్ణమయ ఖచ్చితమైన విమాన ఛాయలో అందంగా శోభాయమానంగా పెద్దగా శయనాకృతిలో దక్షిణాన్ని చూస్తూ పశ్చిమాన తన శిరః భాగాన్ని ఉంచి తూర్పున తన దివ్యమైన శ్రీపాద పద్మాలను పెట్టి పంచశయనం మీద పడుకుని ఉన్నట్టుగా అలా పరిరాజు అయిన ఆదిశేషుడి మీద యోగ నిద్ర దానినే అభిముద్రగా చేసుకుని భక్తులకు దర్శనమిస్తాడు ఆయనే శ్రీరంగనాథ స్వామి తన చేతుల్లో అభయహస్తాన్ని తలపక్కకు పెట్టుకుని కటిహస్తాన్ని కాళ్ళ వైపుకు చూపిస్తూ ఉంటాడు కటిహస్తం చూపిస్తున్న ఆ దివ్య శ్రీపాదాలను ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఉత్తమమైన శ్రీవైకుంఠ గతి తథ్యం అని అభయమిస్తున్నట్టుగా పైన ఉన్న చేతితో పైకి చూపిస్తూ ఉంటాడు అంత గొప్పవా ఆ పాదాలు అని ఎవరైనా అడిగితే ఎవరైనా లోకంలో ఏం కోరుకుంటారు ఆనందం ఐశ్వర్యం అధికారం ఇలాంటివి కదా మరి ఐశ్వర్యంతో భూస్వామిత్వంతో వచ్చే ఆనందం ఎంతకాలం నిలుస్తుంది కానీ అవి స్థిరమైనవి కాదు కదా మరి సుస్థిరమైన ఆనందాన్ని నిత్యలోకానికి చేర్చే గమ్యాన్ని చూపించే ఆ స్వామి యొక్క శ్రీపాదాలను అటు ఐశ్వర్యం కూడా సేవిస్తూ ఉందట పరాశర భట్టర్ అన్నట్టు పద్మాదాత్రీం కరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం పద్మాదాత్రీం ఒకటి కాదు అన్ని రకాల ఐశ్వర్యాలను ఇచ్చే పద్మ అంటే లక్ష్మీదేవి ఆధికారత్వాన్ని ఇచ్చే భూదేవి దాత్రీం పద్మాదాత్రీం ఇద్దరూ కూడా కరాభ్యాం పరిచిత చరణం రంగరాజం తమ చేతులారా ఆ రంగనాథ స్వామి యొక్క శ్రీచరణాలకు పరిచర్యలు చేస్తూ ఉంటారట మరి అలాంటి పాదాలను ఆశ్రయిస్తే నిత్యానందం దొరకదా చెప్పండి సరే బాగానే ఉంది లోకంలో ఇన్ని ఆలయాలు ఉండగా శ్రీరంగానికి మాత్రమే అంత ప్రత్యేకత ఏంటి అక్కడికే వస్తున్నాం కావేరీ విరజాశయ్యం వైకుంఠం రంగమందిరం సవాసుదేవో రంగేశః ప్రత్యక్షం పరమం పదం విమానం ప్రణవాకారం వేదశృంగం మహాద్భుతం
శ్రీరంగశాయి భగవాన్ ప్రణవార్థ ప్రకాశక. మనం చెప్పుకున్నట్టే ఆ ఉత్తమగతి అంటే మోక్షలోకానికి వెళ్ళే జీవుడు విరజ అనే ఒక నదిని దాటి వెళ్లాల్సి ఉంటుంది. అంటే అది దాటగానే వచ్చేదే వైకుంఠం. అలానే ఈ భూలోకంలో కావేరి నదిని దాటగానే వచ్చే క్షేత్రం శ్రీరంగ మందిరం. మరి ఈ కావేరియే ఆ విరజ, ఈ శ్రీరంగ మందిరమే ఆ శ్రీ వైకుంఠం. మరి అక్కడ పరవాసుదేవుడు ఉంటే ఇక్కడ శ్రీరంగేశుడే కదా ఉండేది. ఆయనే ఈయన, ఈయనే ఆయన. అందుకే ఇది ప్రత్యక్షం పరమం పదం. ఇది భూలోక వైకుంఠం. మరి ఆ పైన ఉన్న ఆ బంగారు శిఖరంలా ధగధగాయమానంగా శోభలిల్లే విమానమో, అది ప్రణవాకార విమానం. అది ఓంకారానికి నిలయం. దానిపైన ఉన్న కలశాలు 9. ఆ 9 మనకు భగవంతునికి ఉన్న నవవిధ సంబంధాలకు చిహ్నం. చాలామంది అవి నవగ్రహాలకు ప్రతీక అని అంటుంటారు, కానీ అది నిజం కాదు. జీవుడికి భగవంతుడికి మధ్య గల 9 రకాలైన సంబంధాలకు ప్రతీక. అసలు ఓంకారంలో ప్రణవం అనగా 3 శబ్దాల కలయికగా ఉంటుంది, ఓం అవుతుంది. అకారం ఉకారం మకారం ఆ ఉ మా ఓం. అందులో ఆ అంటే భగవంతుడు, మా అంటే మనము అంటే జీవుడు. వీరిద్దరికీ ఉన్న సంబంధాన్ని సంగ్రహంగా విశేషంగా చెప్పేదే మధ్యలో ఉండే ఉకారం. అంటే మనము భగవంతునికి చెందిన వారమని అర్థం. కానీ ఉకారం దానిని విశేషంగా బలపరుస్తుంది. మనం భగవంతునికే చెందిన వారమని చెప్తుంది. అందుకే అతడికే అని చెప్పడం విశేషం. ఇలా భగవంతుడికే చెందిన మనకు ఆయనకు మధ్య సంబంధాలు 9. కాబట్టి ఆ ఓంకారంలో ఉన్న విమానం, ఆకృతిలో ఉండే విమానం, దానిపైన ఉండే కలశాలు 9, ఇలా ఆ ప్రణవాకార విమానం బంగారుమయంగా శోభాయమానంగా వెలుగుతూ ఉంటుంది. ఈ ఓంకార సారాన్ని ఇచ్చేది, భగవద్గుణాలను తెలిపేది, మన ఉనికిని తెలిపేది వేదం. అలాంటి వేదాలు ఇక్కడ మహాద్భుతమైన గోపురాలుగా ఈ విమానం చుట్టూ నిలబడి ఉన్నాయి. ఈ వేదసారమైన ఓంకారం ఎవరికి నిలయం? భగవంతుడికే కదా. ఓంకారం, ఈ ఓంకార విమానం శ్రీరంగనాథునికి నిలయం. అందుకే ఇక్కడ ప్రణవార్థ ప్రకాశకుడిగా వెలిగే శ్రీరంగశాయి సాక్షాత్తు భగవంతుడు. అన్నింటికీ మూలమైన ఆ స్వామి ఇక్కడ భగవంతుడు. అందుకే ఈ స్వామిని పెద్ద స్వామి, ఆది స్వామి, ఆది మూలం అని అన్నారు. అందుకే పెరియ పెరుమాళ్ అని అంటారు. భగవంతుడు మనకు తండ్రి. అలా తనను చేరాలి అని అంటే మనకు తల్లి అవసరం. మన అమ్మ లక్ష్మీదేవి ఈ శ్రీరంగానికి పేరు వచ్చింది అసలు ఆవిడ వల్ల. అయితే ఇక్కడ అమ్మ లక్ష్మీదేవి శ్రీరంగనాచ్యారుగా, శ్రీరంగనాయకి తాయారుగా, నిత్యాన్నపాయినిగా ఉండే ఈ అమ్మవారు వాత్సల్యం కురిపిస్తూ తన తిరుముఖంలో చిరు మందహాసం ఒలికిస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంగా స్వామి వద్ద మన తరపున తాను పురుషకారం చేస్తూ దర్శనమిస్తుంది. పెరియ పెరుమాళ్లకు ఇల్లాలు కాబట్టి ఈవిడను పెరియ పిరాటి అని అంటారు. ఇక భగవంతుడి వైభవాన్ని తాము దర్శించి కీర్తించిన ఆళ్వార్లు 12 మందిలో 11 మంది ఈ స్వామికి మంగళా శాసనాలు చేశారు. అత్యధిక స్థానంలో అత్యధిక సంఖ్యలో ఆళ్వార్లు కేవలం శ్రీరంగానికి మాత్రమే పాసురాలు పాడారు. అందుకే ఈ దివ్యదేశం అంత ప్రధానమైనది, అంత విశేషమైనది కూడా. పెద్ద సంఖ్యలో మంగళాశాసనం అందుకుంది కాబట్టి ఇది పెరియ కోయిల్, అంటే పెద్ద ఆలయం. అసలు దీనిని కోయిల్ అని అంటే చాలు. అసలు కోయిల్ అనే పదము ఈ ఆలయానికి మాత్రమే పరిమితమైందని అంటారు పెద్దలు. ఇక్కడ ఈ స్వామికి ఆకర్షితులైన వారు కేవలం బ్రహ్మ నుంచి మొదలుకొని ఇక్ష్వాకు కుల వంశంలో ఉన్నవారంతా, రాముడి నుంచి విభీషణుడు, చోళ ప్రతినిధిగా ఉన్న ధర్మవర్మ రవివర్మ లాంటి వారు, కావేరీ నది,
ఇలా వీళ్ళ తర్వాత వచ్చిన ఆళ్వార్లంతా వీళ్ళు మాత్రమే కాకుండా ఆ తర్వాత కాలంలో కూడా వచ్చిన ఎంతోమంది పూర్వాచార్యులు ఆచార్య పురుషులు అటు నాదమునిగళ్ళ నుంచి యామునాచార్యుల వరకు భగవద్రామానుజుల నుండి మనవాళ్ళ మామూళ్ళ వరకు స్వామి కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. మన ఆళ్వార్లు పాడిన మంగళాశాసనాలను స్మరిస్తూ వారికి నివాళిగా చేసే ఉత్సవం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని చేసే తిరు అధ్యయన ఉత్సవం. ఇది 10 రోజుల పాటు పగల్పత్తుగా, 10 రోజుల పాటు రాపత్తుగా, చివరి రోజు ఏర్పా చేస్తూ ఆళ్వారుల్లో ముఖ్య నాయకులుగా ఉండే నమ్మాళ్వారు మోక్షోత్సవంతో కూడి 21 రోజుల పాటు విశేషంగా 1000 కాళ్ల మండపంలో, అంటే సహస్ర తూణీర్ మండపం, మణిమయ మండపంగా ఉండే ఒక మండపంలో వైభవంగా లక్షల మంది భక్తులను ఆకర్షించే ఒక పెద్ద ఉత్సవం. అందుకే ఈ ఉత్సవాన్ని పెరియ తిరునాళ్ అని అంటారు. 21 రోజులు పాటు కూడా లక్షల సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది. అలానే ఇక్కడ పుష్కరిణి పేరు చంద్ర పుష్కరిణి, ఇక్కడ తీర్థం ఉభయ కావేరి, ఇక్కడ పెట్టే నివేదనకు పేరు పెరియవసరం అని పేరు. అలాగే శ్రీరంగనాథుడికి చివరి దినములుగా కొన్ని నక్షత్రాలు ఉంటాయి, వాటిని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు చేస్తారు. మకర మాసంలో వచ్చే పునర్వసు నక్షత్రం, కుంభమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి, మీనమాసపు ఉత్తర నక్షత్రం, మేషమాసంలో వచ్చే రేవతీ నక్షత్రాన్ని పురస్కరించుకొని 4 బ్రహ్మోత్సవాలు జరుపుతారు. ఇందులో మొన్న వారంలో మనం చెప్పుకున్నది పాల్గొన బ్రహ్మోత్సవం, పాల్గొన మాసంలో వచ్చే ఆది బ్రహ్మోత్సవం చాలా ముఖ్యమైనది. ఇందులో 2 విశేషాలు ఉంటాయి. స్వామి చాంద్రమానం ఉగాది, అంటే మన తెలుగువారు ఉగాది రోజున శ్రీరంగంలో రేవతికి వేయించేశాక సౌరమానం ప్రకారం వచ్చే రేవతికి ఆయన ఆవిర్భావ నక్షత్రంగా చేస్తారు. పెరియ పెరుమాళ్ళకి అంటే మూలమూర్తికి రోహిణి, ఉత్సవమూర్తికి రేవతి తిరునక్షత్రాలుగా నియమించారు. దీనికి ముందు వచ్చే ఉత్తర పల్గొని నక్షత్రం ఆ రోజున శ్రీరంగనాయకి, అంటే మన అమ్మ లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు. కేవలం ఆ ఒక్కరోజు మాత్రమే స్వామి అమ్మవారితో చేరి ఉంటాడు కాబట్టి దానికి శేర్తి ఉత్సవం అని పేరు. ఒకే మండపంలో ఒకే ఆసనం పైన కూర్చొని ఇద్దరు దర్శనమిస్తారు. ఇది సంవత్సరంలో ఒకేసారి జరుగుతుంది. ఇక్కడ మరో అతి ముఖ్యమైన విశేషం, లోకంలోని వారంతా వారిని అంతా కూడా ఒక త్రాటి మీదకు తీసుకొని రావాలనే ఉద్యమంగా గోపురం ఎక్కి తిరుమంత్ర చరమంత్రార్థాలను చాటి చెప్పిన మహనీయుడు తాను నరకానికి పోయినా పర్లేదు కానీ అందరూ ఉత్తరించాలి, భగవంతుని కళ్ళ ముందు అందరూ ఒకటే, కులమత జాతి వర్ణాలకు లాంటి భేదాలు భక్తిలో లేవు, అంతా సమానమేనని సంఘంలో అంటరానితనాన్ని కూడా అరికట్టిన సంస్కర్త విశిష్టాద్వైత స్థాపకులు త్రిమతాచార్యుల్లో తమదైన ముద్రను చిత్రించి భగవంతుడికి ఆచార్యులుగా మారిన జగదాచార్యులు ఇదే శ్రీరంగంలో ఆ స్వామి దగ్గర ఉభయ విభూతి నాయకత్వాన్ని వరించిన ఉడయవర్లు స్వామి భగవద్రామానుజులు తాము 80 ఏళ్ల జీవితాన్ని శ్రీరంగానికే అంకితం చేశారు. వారి మీద ఉన్న ప్రేమతో భగవంతుడు శ్రీరంగనాథుడు ఎన్నోసార్లు కనబరిచాడు. చివరికి వారు తమ శరీరాన్ని విడిచిపెట్టినా సరే ఆ దివ్య తిరుమేనిని, అంటే చర్మదేహాన్ని భద్రపరిచి ఇప్పటికీ కూడా తన ఆలయ సముదాయాల్లో ఒక సన్నిధిగా దానిని ఏర్పాటు చేశారు. కవలలైన శ్రీపరాశర్ వ్యాసభట్టర్లకు తామే తల్లిదండ్రి అయ్యారు దివ్య దంపతులైన శ్రీరంగనాయకి సమేత రంగనాథస్వామి. వారితో పాటు ఎంతోమంది ఆచార్య పురుషులు, యామునులు, పెరియనంబి, కూరేశులు, నంజీయర్, నంపిల్లై, పిల్లై లోకాచార్యులు, వేదాంత దేశికులు, శ్రీశైలమునులు, ఇలా ఎంతోమంది పారవస్య భక్తి ప్రేమను పొందాడు ఈ గనుడైన స్వామి. అంతేకాదు 300 సంవత్సరాల కాలం తరువాత, అంటే రామానుజావతారం తర్వాత వారి అపర అంశలో
లోకాన అవతరించిన వారు మనవాళ్ళ మామూలు. వారిని తన ఆచార్యులుగా ప్రకటించుకున్నాడు రంగనాథ స్వామి. శ్రీహరి ద్వేషులు అంటే భగవంతుడంటే గిట్టని వాళ్ళ నుంచి సనాతన ధర్మం పట్ల అసహనం చూపించే మొగలాయిల వరకు కూడా వారు తాము చేసిన దాడుల నుండి ఇక్కడ ఆలయ స్వామిని, ఆలయ సముదాయాల్ని కాపాడుకోవడం కోసం ఎంతో మంది వైష్ణవ ప్రపన్నులు, భక్తులు తమ ప్రాణాలను వదిలేశారు. ఇక్కడి ఉత్సవ విశేషాలు మరి ఎప్పుడైనా చెప్పుకుందాం. శ్రీరంగంలో ప్రతిరోజుకు ఒక్కొక్క విశేషం ఉంటుంది, కానీ అవన్నీ మనకు చెప్పుకునేంత సమయం ఉండదు. ఈ ఆలయ శిల్పకళల గురించి చెప్పాలంటే చోళులు, చీరలు, పాండ్యులు, హొయసాలులు, విజయనగర రాజులు, మదురై నాయకులు, ఇలా వీళ్ళందరి పాలనలో అనేక మార్పులకు గురైంది. అయినా సరే అదే హంగు, అదే వైభవం చెక్కు చెదరకుండా ఇప్పటికీ దర్శనమిస్తుంది శ్రీరంగం. ఆళ్వార్ల వర్ణనలో ఇక్కడున్న శ్రీమన్నారాయణ మూర్తి, ఆయన దినచర్య ఒకటి ఉంటుంది. అదేంటంటే నిద్ర మేలుకోవడం తిరునారాయణపురం అట, అంటే మేల్కోటే. సుప్రభాత సేవ తిరుమలై అంట, తిరుపతి. స్నానము ప్రయాగ అంట, జపము బద్రికాశ్రమం అంట, ఆరగింపు పూరి జగన్నాథమట, రాజకార్యం అయోధ్యట, విహారము బృందావనమట, శయనము శ్రీరంగమట. అందుకే లోకంలో, ప్రపంచంలో ఉండే అందరూ ఏ ఎక్కడెక్కడ మూర్తులు ఉంటారో ఆ మూర్తుల్లో ఉండే ప్రాణశక్తి అంతా కూడా శ్రీరంగంలో రాత్రికి వచ్చి శయనిస్తుందని అంటారు. అందుకే ఇది భోగ మండపం అయింది. ఆళ్వార్లో ఎక్కువ సంఖ్యలో అన్ని దివ్య దేశాల కంటే ఎక్కువ పాశురాలను మంగళాశాసనంగా కీర్తించింది కూడా శ్రీరంగనాథుడి గురించే. ఇక్కడ పొయ్యే ఆళ్వార్ ఒక పాశురం పాడితే, భూతత్ ఆళ్వార్ 4, పెయ్య ఆళ్వార్ 2, తిరుమడుషయ ఆళ్వార్ 14, నమ్మాళ్వార్ 12, కులశేఖర ఆళ్వార్ 31, పెరియాళ్వార్ 35, ఆండాళ్ 10, తొండరడిపొడి ఆళ్వార్ 55, తిరుమంగయ్య ఆళ్వార్ 73, తిరుప్పాన ఆళ్వార్ 10. ఇలా మొత్తంగా 247 పాశురాలలో 11 మంది ఆళ్వార్లు శ్రీరంగాన్ని, శ్రీరంగనాథుడి వైభవాన్ని కీర్తిస్తూ మంగళాశాసనం చేశారు. ఇలా ఈ స్వామి ఉండే ఈ శ్రీరంగానికి తర్వాత కాలంలో వచ్చిన ఆచార్య పురుషులు కూడా చాలా కైంకర్యాలు చేశారు. వారితో ఆయనకున్న సంబంధాన్ని ఉత్సవర్ నంపెరుమాళ్ కథలు, మూలవర్ పెరియ పెరుమాళ్ కథలు ఇలా చాలానే ఉన్నాయి. అందులో కొన్నైనా మనం తెలుసుకొని తీరాల్సిందే. మరి తెలుసుకోవాలి అని అంటే వచ్చే భాగం కోసం ఎదురు చూడాల్సిందే. మరి ఉంటాను. జై శ్రీమన్నారాయణ. అడిగేన్ రామానుజదాసు.